టెక్నాలజీ పెరుగుతుంది, మనుషుల మధ్యలో అనుబంధాలు ఆప్యాయతలు పెరుగుతున్నాయో తగ్గుతున్నాయో మీ అందరికీ తెలుసు. కానీ కమ్యూనికేషన్ అన్నది ఎంత స్పీడ్గా ముందుకెళ్తుందో మనందరికీ తెలుసు. అయితే టెక్నాలజీ పెరుగుతున్న టెక్నాలజీ దృష్ట్యా అది మనకు ఉపయోగపడాలి, కానీ రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ అది కొత్త పుంతలు తొక్కి ఓవరాల్గా చెప్పాలంటే మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈరోజు రాకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సైబర్ క్రైమ్ గురించి చూస్తూ ఉంటే సుమారుగా ఈ 4 నెలల్లో దగ్గర దగ్గర 1,017,30 కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్లోనే చేతులు మారిని పోయినాయి అనే సంగతి తెలిస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. 4 మంత్స్ గ్యాప్లోనే మొత్తం ఇండియా లెవెల్లో అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉన్నాయి, 1930 కాల్ సెంటర్ నెంబర్ ఉంది. ఇవన్నీ ఉండి కూడా పోనీ ఎవరో చిన్నపిల్లలు లేకపోతే చదువు లేని వాళ్ళు ఈ సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు లేకపోతే వాళ్ళు బారిన పడుతున్నారు అన్నది కాకుండా పెద్ద పెద్ద డాక్టర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్సే ఈ సైబర్ క్రైమ్ బారిన పడడం అనేది చూస్తూ ఉంటే ఇది ఎంత మేరకు పెరిగిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే సుమారుగా 24% ఈరోజు సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందంటే మనందరం కూడా ఎంత అలర్ట్గా ఉండాలో మనందరికీ తెలుసుకోవాలి. ఈరోజు పిల్లలందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరు చేతిలోని మొబైల్ స్మార్ట్ ఫోన్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లేకుండా ఏమి ఇంట్లోని చెప్పబెట్టకుండా పర్స్ అయినా తీసుకెళ్తామో తెలియదు కానీ మొబైల్ మాత్రం ఉంటుంది. పర్సులు పెట్టుకోవడం మర్చిపోయారు ఎందుకంటే ఫోన్ పే, గూగుల్ పే, ఎవ్రీథింగ్ ఇన్ ఫోన్. మనం మామూలుగా మాట్లాడుతుంటే ఏదైనా అడిగేటప్పుడు నీ ఐడి నెంబర్ ఎంత, ఈ నెంబర్ అదేం కాదు, నీ పేరేంటి కాదు, నీ ఫేస్బుక్ ఐడి ఏంటి, ఫేస్బుక్ లేదా టెక్స్ట్ బుక్ లేకపోయినా అంత ఆశ్చర్యపోం కానీ ఫేస్బుక్ లేకపోతే మాత్రం చాలా ఆశ్చర్యపోయే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఓ పక్క ఫేస్బుక్, ఓ పక్క ఇన్స్టా, ఓ పక్క స్నాప్చాట్, ఓ పక్క షేర్ చాట్, ట్విట్టర్, అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి టెలిగ్రామ్, ఎన్ని యాప్స్ ఉన్నాయంటే మనకి కమ్యూనికేషన్ పెంచుకోవటానికి, అట్ ద సేమ్ టైం మనల్ని మనం ముంచుకోవటానికి కూడా. అంటే అన్ని యాప్స్ నుంచి మన తాలూకు ఇన్ఫర్మేషన్ని మనమే ఇంకొకరికి బయట పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను తప్పుగా అనుకోకపోతే చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఏజ్ గ్రూప్లో ఏం చేస్తారంటే జస్ట్ ఒక క్లిక్, ఎక్కడికి వెళ్ళినా ముందు ఒక సెల్ఫీ, ఈవెన్ తిన్నాను కూర్చున్న తర్వాత కూడా మనం తినే వస్తువు కూడా చిన్న ఫోటో పెడతాం, ఆ లొకేషన్ షేర్ చేస్తాం. అంటే ఏంటంటే మనం తినేది కూడా ప్రపంచానికి తెలియాలనుకుంటాం. మనం తినేదే ప్రపంచానికి తెలియాలనుకునేటప్పుడు మన తలకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎంతసేపట్లో తీసుకుంటారో ఒకసారి ఆలోచించండి. అంటే ఈవెన్ నిన్న నేను మా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు పిల్లలందరూ చాలా అలవాటు ఏంటంటే జస్ట్ ఈ ఫింగర్స్ ఇలా పెట్టి క్లిక్ చేసుకుంటారు. ఈవెన్ మన ఫింగర్ ప్రింట్ సంబంధించిన దీని రేఖల్ని కూడా వాళ్ళ ఐడెంటిఫికేషన్ చేసుకున్నంత జూమ్ చేసి దాని నుంచి కూడా మన తాలూకా మొత్తం బయోడేటా అంతటిని పక్కకు తీసే పరిస్థితి. అంటే ఇది చెప్పుకోవడానికో వినడానికో కొంచెం జోయల్గా ఉండొచ్చు, అవునా ఇంతలాగా చేస్తున్నారా అని అనుకోవచ్చు, కానీ దీని ఇంపాక్ట్ ఎంత పడుతుందంటే మీలాంటి చిన్న చిన్న పిల్లలు సూసైడ్లు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. మా దగ్గరికి చాలా కేసెస్ వస్తాయి, అమ్మాయిల ఫోటోలు ఒకసారి ఫేస్బుక్లోనే ఎక్కడ ఒకసారి మీరు అప్లోడ్ చేస్తారు, అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫొటోస్ని మాఫింగ్ చేస్తారు. మీరు కనుక వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోయినా, వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అబ్యూస్ చేసినా బయట కూడా చెప్పుకోలేక, ఆఖరికి ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేక, ఫ్రెండ్స్తో చెప్పుకోలేక, ఎక్కడ అవమానపడతారో, ఎక్కడ మమ్మల్ని తక్కువగా చూస్తారని భయపడి సూసైడ్లు చేసుకునే పరిస్థితి కూడా చాలా కేసెస్ మేము చూసాం. ఇప్పుడే ఇందాక సిపి గారు చెప్పారు దగ్గర దగ్గర పర్ డే మాకు తెలిసి 5 to 6 కేసెస్ వస్తాయని, అంటే ఒక విజయవాడ పరిధిలో. అటువంటిది స్టేట్ లెవెల్లో ఎన్ని వస్తాయో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ముఖ్యంగా ఈ పిల్లలందరూ కూడా చదువుకునేటప్పుడు 5,000 10,000 అవసరం అయ్యి ఈ లోన్ యాప్స్లోకి వెళ్తారు. ఈ లోన్ యాప్స్లోకి వెళ్ళి వాళ్ళు తీసుకుని ఒక చిన్న ఇన్స్టెంట్ డబ్బులు అంటారు. మాకు వస్తుంటాయి మెసేజ్లు, నాకు మొన్న ఎవడో పెట్టాడు 50 లక్షలు ఇన్స్టెంట్ లోన్ మీకు శాంక్షన్ చేశానని. అంటే వాళ్ళు ఇన్స్టెంట్ లోన్స్ అని చెప్పి మీ దగ్గర నుంచి మీరేం చేస్తారు, డబ్బులు ఉండవు, అమ్మ వాళ్ళని అడగాలంటే భయమో లేకపోతే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో అని బాధో ఏంటో వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనం ఈజీగా కట్టేద్దాంలే తర్వాత అని ఒక 10,000 or 20,000 ఎక్కువ కూడా కాదు మీరు తీసుకునేది, ఒక 10,000 20,000 అలాంటిది కూడా తిరిగి రీపేమెంట్ విషయంలో మీరు కడుతూనే ఉంటారు కానీ ఆ డబ్బులు మాత్రం తీరు. ఆ 10,000కి 30,000 కడతారు, 40,000 కడతారు కానీ ఆ అప్పు మాత్రం తీరదు. డెఫినెట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్ ఒక క్లిక్, నిన్న మా వాళ్ళు చూపిస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది, ఒక క్లిక్ మీ కాంటాక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి. మీ తాలూకా పేరెంట్స్కో, మీ తాలూకా రిలేటివ్స్కో వాళ్ళందరికీ కూడా మీ ఫొటోస్ మాఫ్ చేసి పెడతామని చెప్పి ఒక బీటెక్ ఒక స్టూడెంట్, ఒక అమ్మాయి నా దగ్గరికి, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది వైజాగ్లో లాస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్. ఏంటంటే ఇదే సిచ్యువేషన్. అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు అలా బెదిరించి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం కానీ, మీ పేరెంట్స్ని బెదిరించి ఆ డబ్బులు తీసుకోవటం కానీ ఇది ఒక క్రైమ్ విపరీతంగా పెరిగింది. ఇలాంటివన్నీ కాకుండా హనీ ట్రాప్స్,
ఇవన్నీ కూడా ఒక్కొక్కటి రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతోంది. నేనేమంటానంటే ఈరోజు ఒక మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు. ఈ ఇనిషియేషన్ అన్నది ఏదో మనం కూర్చొని ఒక అవేర్నెస్ క్రియేట్ చేసాము, ఒక యాప్ క్రియేట్ చేసాము అన్నది కాకుండా, ఒక వాక్ మనం పెట్టామన్నది కాకుండా, వాట్ ఎవర్ ఇట్ మనం ఇప్పుడు సైబర్ సోల్జర్స్ అన్నది మనం రెడీ చేసుకుంటున్నాము. ఈ సైబర్ సోల్జర్స్లో అవేర్నెస్ పెరగాలి, అట్ ద సేమ్ టైం మన దగ్గర కూడా టెక్నికల్ సపోర్ట్ కూడా పెరగాలి. ఎందుకంటే ఈరోజు మొత్తం స్టేట్ లెవెల్లో సైబర్ పోలీస్ స్టేషన్స్ అయితే డిస్ట్రిక్ట్కి ఒకటి ఉంది. ఆ డిస్ట్రిక్ట్కి ఒకటి ఉన్న సైబర్ పోలీస్ స్టేషన్స్లో ఒక సిఐ క్యాడర్ మాత్రమే, ఒక ఆఫీసర్, వాళ్ళకి ఒక ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్స్ని మనం పెట్టుకున్నాం. కానీ సైబర్ సెల్ అనేది నాకు తెలిసి ఒక మూడు దగ్గర నాలుగు దగ్గర కొంచెం యాక్టివేట్లో ఉంది. బట్ నేనేమంటానంటే ప్రతి జిల్లాలోని కూడా ఈ సైబర్ సెల్ ఓపెన్ చేయాలి, సైబర్ సెల్ యాక్టివేట్లోకి రావాలి. ఈ సైబర్ సెల్కి సంబంధించి సైబర్ పోలీస్ స్టేషన్లో కూడా మనందరం కూడా ఒక అఫీషియల్గా టెక్నికల్గా సపోర్ట్ చేసే ఒక టీమ్ని రెడీ చేసుకొని, ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్, మనం అనుకోవచ్చు రోజు రోజుకి క్రైమ్ పెరుగుతుందంటే ఈ సైబర్ క్రైమ్స్లోని ఉన్న వ్యవహారంలోని గాంజా కూడా, డ్రగ్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అంటే ఓవరాల్గా చెప్పాలంటే మన ఫ్యూచర్ని మనమే చేతులతో నిలిపేసుకునేటట్టుగా చేసే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఎవడో మనల్ని చెడగొట్టక్కర్లే, మన ఫోనే మనల్ని చెడగొడుతుంది ఈరోజు, మనం యూజ్ చేసే యాపే మనల్ని చెడగొడుతుంది ఈరోజు, మన భవిష్యత్తును ఎవడో పాడు చేయక్కర్లే ఈరోజు, మనకి మనమే పాడు చేసుకునే టూల్స్ అన్నీ కూడా మన మొబైల్లో ఉన్నాయి. అన్నెసరీ క్లిక్స్, ఇందాక ఎవరో అక్కడ పెట్టారు, థింక్ వన్స్ క్లిక్ వన్స్ అని చెప్పి, అంటే ఒక్కసారి అదొకటి. నెక్స్ట్ బ్రేక్ ద సైలెన్స్, ముందు సైలెన్స్ని బ్రేక్ చేయండి. చాలామంది ఆడపిల్లలు, ముఖ్యంగా మగపిల్లలు కూడా, ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో, పేరెంట్స్ మన రిలేటివ్స్కి తెలిస్తే ఏమవుతుందో, ఫ్రెండ్స్కి తెలిస్తే ఏమవుతుందో. కొంతమంది నా దగ్గరకు వస్తారు, డాక్టర్స్, లాయర్స్, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లే, మేడం మా పేర్లు బయటకు చెప్పకండి. నో, నేనేమంటానంటే కొంచెం ఓపెన్ అప్ అవ్వాలి. ఎస్, నేను ఇలా మోసపోయాను అనేది బయటకు తెలిస్తే 10 మంది ఆటోమేటిక్గా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది, వాళ్ళలో కూడా ఒక అలర్ట్నెస్ వస్తుంది. సో మేమేమంటామంటే ఈరోజు మన డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా కంపల్సరీగా సపోర్ట్ చేయాలి, డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేయాలి. వాళ్ళకి కావాల్సింది ఇందాకే అన్నారు, మనకి సెంట్రల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీం కాదండి, ఒక స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీం ఏర్పాటు చేయాలండి, దానికి ఆ దిశగా ముందుకెళ్ళాలి మేడం అని చెప్పారు. డెఫినెట్గా ఆ విషయంలో మనందరం, మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం, గవర్నమెంట్ పరంగా మీకు సపోర్ట్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోని ఇప్పటి వరకు అయింది ఒక ఎత్తు అయితే ఇదే అంటారు కదా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. మనం అయిపోయిన తర్వాత ఆ డబ్బులు ఎలా తీసుకురావాలి అనే దాని మీద కన్నా అవ్వకుండా చూసుకునేటప్పుడే మనం ఒక సక్సెస్ఫుల్గా స్టోరీస్ మనం రన్ చేయాలి. అట్ ద సేమ్ టైం నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోరుకునేది ఏంటంటే, పిల్లలు ఎక్కువగా యూజ్ చేసే యూట్యూబ్స్లో కానీ, ఇన్స్టాస్లో కానీ చిన్న చిన్న ఒక మనకి ప్రోగ్రామ్ అవేర్నెస్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, ఆ టైంలో వాళ్ళకి అవేర్నెస్ కానీ ఈ సినిమా హాల్స్లోని థియేటర్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక 1 మినిట్ or 2 మినిట్స్ వీడియోస్ కానీ చేయటం కానీ, ఇవన్నీ చేయడం ద్వారా ఓవరాల్గా మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అవుతుంది. ఇది స్టార్టింగ్. ఇదంతా కూడా ప్రతి ఒక్క స్టేట్లో ఉన్న ప్రతి మన అన్ని జిల్లాల వాళ్ళు కూడా అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కోరుకుంటున్నా. ఒకటే చెప్తున్నానమ్మా, మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మన చేతుల్లో అంటే ఫోన్లో కాదు, ఫోన్లో యూజ్ చేసే యాప్స్లో ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, ప్రతి ఒక్కరు మీరు మీ పేరెంట్స్ని, ఇంకొకటి కూడా చెప్పారు, ఇంట్లో హౌస్ వైఫ్స్ని కూడా వదలట్లేదు సైబర్ క్రైమ్ వాళ్ళు. ఎంత క్రియేట్ చేస్తారంటే ఫాస్ట్నెస్ దాన్ని అలర్ట్నెస్ క్రియేట్ చేస్తారు, సీరియస్నెస్ క్రియేట్ చేస్తారు. అమ్మో నిజంగానే నా డబ్బులు పోతున్నాయేమో, అమ్మో నన్ను నిజంగానే పోలీస్ కేసు పెడతానంటే నాకు అర్థం కాదు, ఎందుకు పెడతారని అడగట్లా, ఎందుకు పెడతారని భయం అడిగితే వాళ్ళు ఏ కేసు పెడతారని చూసుకుంటే సరే, లేకపోతే మీ మీద ముంబై పోలీసులు మేము కేసు పెడుతున్నాం అది ఇది అనేసరికి ఆటోమేటిక్గా భయపడిపోయి మన ఓటీపీలు, మన ఆధార్ నెంబర్లు ప్రతి ఒక్కటి ఇచ్చేసే పరిస్థితి ఉంది. దయచేసి మీరందరూ కూడా ఇక్కడున్న సైబర్ సోల్జర్స్ అందరూ కూడా మినిమం ఒక 10 మందిని అవేర్నెస్ క్రియేట్ చేద్దామా, చేయగలరా? ఒకసారి చేయగలము 10 మందిని అనుకున్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అంతే, స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళందరూ ఒక 10 మందిని. ఎందుకంటే మిమ్మల్ని కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క పర్సన్ ఒక 10 మందిని టార్గెట్ పెట్టుకోండి, ఎంతమందికి అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చో మనకే అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్కి ఉంటుంది. కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఫ్రీ హ్యాండ్ సైబర్ క్రైమ్ విషయంలో. మీరందరూ కూడా టెక్నాలజీని యూజ్ చేసుకొని, ఎందుకంటే ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ కూడా, ఎందుకంటే రోజు రోజుకి సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు ఎంత టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, దానికి అనుగుణంగానే మనం కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇప్పించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత ఉదయాన్నే కూడా ఎనర్జెటిక్గా ఉన్న
మా పిల్లలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.